हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 300। मैं पुच्चकाय तिंटा, पुच्चकायलोनी एर्रटि भागाने मात्रमे तिंटा, मिगतांत पारेस्तां। सो दांट्लो कूडा चाला पोषक विलुवलु उंटाई। सो दान्नि मनं एला उपयोगिस्तुन्नाम इवाळ चूद्दां रंडि। एला चेयाली मोत्तं कंप्लीट प्रिपरेशन चूसी चक्कगा नेर्चुकोंडि। मूडु ऐटम्स इवाळ नेनु मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स। इप्पुडु ఈ పుచ్చకాయ ముక్కల్ని మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకొని బాండీలో వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, తగినన్ని ఆయిల్ పోసుకొని ఉప్పు వేసుకుందాం। ఇప్పుడు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది, ఇలా ఎగరేసుకోవాలండి, ఊరికే స్పూన్లు అయి పెట్టకుండా ఏ వంటకైనా ఎగరేసుకుంటే బాగుంటుంది। వంట ఎప్పుడు సిమ్మ మీద పెట్టుకొని చేయాలి, మంచిగా ఉంటుంది। అప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చట్నీకి ఎప్పుడైనా, అలా సిమ్మ మీద ఒక 10 నిమిషాలు పావు గంట పడుతుంది। ఇప్పుడు మగ్గినట్టుగా అనిపిస్తుంది, ఒకసారి తీసి చూసుకుందాం మనం ఎలా ఉంది, మగ్గిందా లేదా ఒక టెస్ట్ చేద్దాము। ముక్క చిదిమాలన్నమాట, ఇలా అనగానే కట్ అయిపోయింది అనుకోండి, ఉడికినట్టే దాదాపుగా అయిపోయింది, 90% అయిపోయినట్టే। ఒక్క 5 మినిట్స్ ఉడకనిద్దాము। కొంచెం ఉందంటే పచ్చి కొంచెం అయితే ఇందులోనే చింతపండుని పెట్టేసుకుందాము, వేడిగా ఉన్నప్పుడు మెత్తబడిపోతుంది। సో ఇప్పుడు అయిపోయింది, మగ్గిపోయింది। ఇప్పుడు మనం మిక్సీలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకుందాము। ఇప్పుడు ఈ ఇది మొత్తం అందులో చింతపండు కూడా ఇందాక పెట్టాం కదా, చక్కగా మెత్తగా అయిపోయింది వేడి మీదనే, ఇప్పుడు ఆరిపోయింది కొంచెం, ఆరినాక ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం చట్నీని। రోట్లో కూడా మనం దంచుకోవచ్చు, రోట్లో దంచుకుంటే ముందుగా చింతపండు వెల్లుల్లిపై జీలకర్ర దంచుకున్న తర్వాత అప్పుడు ఈ ముక్కలు వేసి వేగిన ముక్కలు వేసి దంచుకోవాలి। మిక్సీలో అయితే అంతా కలిపి వేసేసుకుంటాం। చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం మనం। ఒక పూటకు సరిపడా, మనకి 4 మనుషులకి ఒక పూటకు, ఒక రోజుకి సరిపడా చట్నీ తయారవుతుంది। ఇప్పుడు సరే గ్రైండ్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు। చూడండి, గ్రైండ్ చేసుకున్నాము, ఇలా సేమ్ బీరకాయ పచ్చళ్ళలాగా ఉంటుందన్నమాట, చూడటానికి అలానే ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుందండి, మనం చెప్పకపోతే మాత్రం తెలియదు। పుచ్చకాయ తొక్కల పచ్చడని ఎవ్వరికీ తెలియదు, సేమ్ బీరకాయ పచ్చడి టేస్ట్ లానే ఉంటుంది, బీరకాయ పచ్చడి చూసినట్టుగానే ఉంటుంది। ఇక ఇప్పుడు మిగిలింది ఏంటంటే తాలింపు తిరగమాత పెట్టుకుందాం। శుభ్రంగా మిక్సీ ఇదంతా తుడిచేసి తీసుకుందాము, ఫుడ్ అనేది అసలు వేస్ట్ చేయకూడదండి, శుభ్రంగా అంతా తుడిచి తీసేసుకొని అప్పుడు మనం తిరగమాత వేసుకుందాం దీనికి। శుభ్రంగా అంతా వచ్చేసింది, అంతా తీసేసుకున్నాం మనం, చూసారుగా। దీనికి తాలింపు పెట్టుకోవాలి, ఇక అదొక్కటే మిగిలింది। తీసిన తర్వాత ఇలా ఉంది చట్నీ, బీరకాయ చట్నీ లాగా। ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుంటే చూద్దాం, తాలింపు చూడండి ఎలా ఉందో, తాలింపు పెట్టేసుకుందాం, అలా ఉంచి అది తినే ముందు తీయాలన్నమాట। వీడియో మొత్తం చూసారా, నచ్చిందా? మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।